सर्वांतर्यामिने नमः गुरुर्पिता गुरुर्माता गुरुर्देवो न संशयः मनसा कर्मणा वाचा तस्मै श्री गुरवे नमः मनम प्रपंचंलो ఉన్నాం ఈ ప్రపంచమంతా కూడా ఆకాశంలో ఉంది మనం ఒక్కసారి అంతరిక్షాన్ని గనక పరిశీలిస్తే ఇప్పుడు ప్లానిటేరియం లో కాని మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో కూడా YouTube లో కూడా స్పేస్ ను చూస్తే మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది ఆ సన్నివేశం చూస్తే భయం అవుతుంది కూడా మనం అనంతమైన ఆకాశంలో ఉన్నాం ఈ ఆకాశం అనేది లెక్కలేనంత ఉంది ఎన్ని ప్రపంచాలైనా ఇందులో వస్తాయి ఎన్ని సూర్యులైనా వస్తారు ఈ గ్రహాలు ఆ గ్రహాలలో ఉన్న భూమి ఆ భూమి ఒక బంతి ఆకారంలో ఉంటుంది దాని మీద నివసిస్తున్నాం ఆ భూమి తిరుగుతుందని కూడా తెలుస్తుంది సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని సూర్యుడు చుట్టూ ఈ సౌర కుటుంబమంతా కూడా తిరుగుతుందని తెలుస్తుంది ఇది మామూలుగా మనం ఈ చదువుకునే విద్యలో కూడా ఇప్పుడు ఆధునిక విద్యలో కూడా సైన్స్ లో ఇవన్నీ తెలుస్తాయి ఇక మనకు ఇంతకంటే ఎప్పుడో మన మహర్షులే ఇవన్నీ కూడా దర్శించి చెప్పారు ఆకాశం శూన్యమైంది అని దీన్ని జడమైందని కూడా చెప్తారు ఆకాశానికి చైతన్యం లేదు అది ఒక జడ పదార్థమే ఈ ఆకాశంలో ఎన్నో ఇముడుతాయి అనేక సృష్టిలు జరుగుతాయి అయితే ఆకాశానికి ఒక గుణం కూడా ఉంది పేరు ఉంది ఆకాశం అంటున్నాం రూపమైతే మనకి నీల రంగులో కనిపిస్తుంది నీలాకాశం కనిపిస్తుంది మనం పైకి చూస్తే కానీ శూన్యమే ఉంది మళ్ళీ మనకి ఎక్కడ నీలం కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ అంతే దూరంలో మళ్ళీ నీలం ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది అలాగా ఈ శూన్యమైన ఆకాశంలో ఈ ఆకాశానికి శబ్దం అనే గుణం ఉంది అంటే శబ్ద గుణం అనేది ఆకాశం నుండి వచ్చింది అందుకే మన మహాత్ములంతా కూడా మొదటి శబ్దం ఓంకారం అని ఆ ఓంకారం అనేది ఆకాశం నుండే ఉద్భవించిందని చెప్తున్నారు వాస్తవం కూడా అంతే మన హృదయంలో కూడా చిన్న ఆకాశం ఉందని చెప్పాం ఈ ఆకాశంలో కూడా ఆ ఓంకార శబ్దం వల్లనే శరీరం అంతా కూడా జాగృతమై ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటామని మన శరీరంలో ఉన్న ఆకాశము ద్వారా మనకు శబ్ద గుణాన్ని స్వీకరించే అవకాశం వచ్చిందని మన శరీరంలో ఉన్న చెవులు శబ్ద గుణాన్ని గ్రహిస్తాయి అంటే చెవులు ఆకాశ గుణానికి సంబంధించినవి ఇంకా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఉన్నారు మేఘాలు కనిపిస్తూ ఉంటాయి ఇలాగా ఆ అనంతమైన ఆకాశాన్ని మనం ఒక అద్భుత దృశ్యంగా చూస్తూ ఆనందిస్తూ ఉంటాం చిన్న పిల్లలకైతేనేమో చందమామను చూపించి అన్నం తినిపిస్తూ ఉండేది ఒకప్పుడు అయితే అలాంటి ఆ అందమైన ఆకాశంలో మనం జన్మించి ఆ ఆకాశంలో ఉన్న శబ్ద గుణాన్ని స్వీకరిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం అంటే మన జీవన విధానంలో ఆకాశం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది ఆకాశం అనేది అన్నింటికంటే పెద్దది ఆకాశానికి మించిన వస్తువు ప్రపంచంలో సృష్టిలో మరొకటి లేదు ఈ అనంతమైన ఆకాశంలో ఉన్న ఈ సృష్టి అంతా కూడా అంటే శాశ్వతమైన ప్రశాంతమైన లేకపోతే అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చే దైవశక్తిగా మారాలని ఆనందశక్తిగా మారాలని మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆకాశం అనే అద్భుతమైన శక్తిని మనం దర్శించగలుగుతున్నాం ఆకాశంలో ఏ శక్తులు ఉన్నాయో ఏ గ్రహాలు ఉన్నాయో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఏ అద్భుతమైన శక్తి ఉందో మన లోపల ఉన్న సూక్ష్మమైన ఆకాశంలో కూడా అంతే శక్తి ఉంది మనమంతా కూడా వాస్తవానికి ప్రతి ఒక్క ప్రాణి కూడా అనంతమైన శక్తి సంపన్నత కలిగి ఉన్నవాళ్ళం అనంతమైన శక్తి సంపన్నులం అంటే మన వెలుపల ఏ విధమైన సృష్టి ఉందో ఏ విధమైన ఆకాశ శక్తి ఉందో శబ్దశక్తి ఉందో
ఆకాశంలో ఉన్న ఖగోళం ఉందో, అంతరిక్షం ఉందో, అదంతా కూడా మన లోపల ఉంది, మన లోపల నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం జాగృతపరచుట లేదు, దాన్ని వెలికి తీయుట లేదు. ఆ వెలికి తీయడం కోసమే ఈ ధ్యానప్రస్థం ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా ఎంత వీలైతే అంత మన జీవితకాలంలో మనం పొందగలిగినంత, మన అనంతరం మన భావితరాల వాళ్ళు, మన పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు, అనేక తరాల వరకు కూడా ఈ అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని అందుకోవాలనే మనం ప్రయత్నం చేయాలి. ఇది మనతో ఆగిపోకుండా ఈ జ్ఞాన పరంపర ఇంకా 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 ముందుకు సాగుతూనే ఉండాలి. వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ మాత్రం కూడా శ్రమ కాకుండా వాళ్ళు బాల్యంలోనే, అంటే వివేకానందుడు, శంకరాచార్య లాంటి వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళు ధ్యానం ప్రస్థంలో ఉండిపోయారు. వాళ్ళు అందుకే అద్భుతమైన జ్ఞానాన్ని అతి చిన్న వయసులోనే మొత్తం యావత్ ప్రపంచం అంతా జయించారు, మెప్పించారు. ఈనాటికి కూడా వారి అందించిన విజ్ఞానం, వారు అందించిన జ్ఞానం, వారు అందించిన అనుభవం మనకు ఆదర్శంగా ఉంది. అలాంటి శక్తిని మనమంతా కూడా కలిగి ఉండాలి. ఆకాశంలో ఉన్న శబ్దశక్తి మనకు లోపల ఉన్న అనంత శక్తిని మనం జాగృతపరచే ప్రయత్నం చేద్దాం. ఈ ధ్యానప్రస్థం ద్వారా ఆ పని జరుగుతుంది. ఎంతవరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందనేది మన యొక్క సమయం మీద, మన యొక్క అనుకూలం మీద, మన యొక్క అవకాశం మీద ఆధారపడి ఉంది. ఇన్నాళ్లకు కానీ మనం ఈ అవకాశం మనకు ఈ ఛానల్ ద్వారా లభించింది. ఇలాంటి అవకాశాలు మనం ఆ దైవ ప్రేరణ వల్లే వచ్చే ఈ అవకాశాలని మనం ఎవరైతే సాత్విక దృష్టితో, ఇవన్నీ ముందు ముందు వస్తాయి, ఈ ఆకాశంలో తరువాత వచ్చేది గాలి అంటాం, దీన్ని వాయువు అని కూడా అంటారు. ఆకాశం ఎంత శక్తి ఉందో దాని తరువాత వచ్చేదానికి ఇంకా కొంచెం తక్కువ శక్తి ఉంది. అందుకే వాయువు మొత్తం ఆకాశాన్ని వ్యాపించలేదు. ఆకాశంలో వాయువు కొంతమేరకే వ్యాపించి ఉంది. అంటే వాయువుకి ఆకాశానికి మధ్యలో ఖాళీస్థలం ఉంది, అదే శూన్యం అంటాం. కనుక ఈ వాయువు అనేది తరువాత వస్తుంది. గాలి గురించి మనం తరువాత చెప్పుకుంటాం. గాలికి ఎంత శక్తి ఉంది, గాలికి ఏం గుణాలు ఉన్నాయి అనేది ముందు ముందు వస్తుంది. ఇప్పుడు ఆకాశం గురించి అయితే మనకు తెలిసింది. మన లోపల కూడా అనంతమైన ఆకాశం యొక్క శక్తి మన లోపల ఉంది. ఆ లోపల ఉన్న శక్తిని మనం మెల్లమెల్లగా ఈ ధ్యానప్రస్థం ద్వారా జాగృతం పరుచుకుందాం, ఆనందిద్దాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.